మేఘా కోడలు ఉపాసన సీమంతానికి సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో షాక్ అవుతోంది. ఈ సీమంత వేడుకలో రేణు దేశాయి కూడా వచ్చి పవన్ కళ్యాణ్ తరపున మరి ప్రత్యేక గిఫ్ట్ ఇవ్వడంతో ఆశ్చర్యపోయారట. సో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి రేణు దేశాయిని ఇన్వైట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి రేణు దేశాయి ఇక్కడికి రావడమే కాదు, ఉపాసన సీమంత వేడుకలో తను తెచ్చిన గిఫ్ట్ చూసి ఎమోషనల్ అయ్యారట. ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఎంతో అద్భుతమైనటువంటి ఒక కొలాజ్ని చేసి, అలాగే పవన్ కళ్యాణ్, అలాగే ఇంకా వాళ్ళందరితో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసేలా ఒక భారీ గిఫ్ట్ని ఇచ్చిందట. అంతేకాదు, పుట్టబోయేది పాపో బాబో మరి తెలియదు, కానీ వాళ్ళకి సంబంధించిన ప్రత్యేకమైన వస్తువుల్ని కూడా ఉపాసనకి గిఫ్ట్ ఇవ్వడంతో అటు ఉపాసన కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయిందట. మొత్తానికి ఈ సీమంత వేడుకలో రేణు దేశాయి తెచ్చిన గిఫ్ట్ చూసి పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయినట్టుగా సమాచారం. సో వీటికి సంబంధించిన ఈ వివరాలు సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్గా మారుతోంది. మరి పవన్ కళ్యాణ్ ఉపాసన మరి దగ్గరుండి ఆ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, అందుకే రేణు దేశాయి కూడా గెస్ట్గా వచ్చింది. మెగా ఫ్యామిలీ నుంచి రేణు దేశాయి విడిపోయిన పిల్లలైన ఆద్య, అలాగే మన అఖీరా ఇద్దరు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆద్య అఖీరాని తమ కుటుంబంలో భాగంగానే మెగా ఫ్యామిలీ చూస్తుంది, అందుకే ఈ వేడుకకి వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడంతో రేణు దేశాయి వచ్చి ఉపాసనకు ఆ గిఫ్ట్ ఇవ్వడం, అది చూసి పవన్ ఎమోషనల్ అయ్యడం జరిగిందని సమాచారం. సో తన మీద ఉన్నటువంటి కోపానంతా పక్కన పెట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరి నా కోసం రేణు దేశాయి ఇలా వచ్చి మరి ఫంక్షన్ అటెండ్ చేసినందుకు ఎంతో సంతోషించారట పవన్ కళ్యాణ్.